కొబ్బరి పాలతోటి కమ్మటి రుచితో మునక్కాడల కూర కొబ్బరి పాల సువాసనతోటి దీనికి ఫ్రెష్గా ఉన్న మునక్కాడలు నేను మా గార్డెన్లో ఇన్ని వాడుతున్నాను మీరు బయట తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా ఉన్న మునక్కాడలు అయితేనే ఈ కూర రుచిగా ఉంటుంది కొబ్బరి చెప్పని ఇలా తీసుకుని మనం మిక్సీ చేసుకొని పాలు తీసుకోవాలి ఈ పాలు చిక్కటి పాలు ఫస్ట్ వచ్చే చిక్కటి పాలు అయితేనే కూర రుచిగా ఉంటుంది కొంచెం బియ్య పిండిలో ఈ పాలని ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి బియ్య పిండి ఎందుకు కలుపుతున్నాం అంటే కూర చిక్కదనం కోసం రెండోది కొబ్బరి పాలు విరిగిపోకుండా ఉండటం కోసం బియ్య పిండి కలిపి ఇలా రెడీ చేసుకుని పాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఈ కూరకు ఎక్కువ వేసుకోండి కానీ వేయించకూడదండి ఎక్కువసేపు వేయకూడదు వేయకుండానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి సన్నగా తరిగితే గుజ్జు బాగా వచ్చి గ్రేవీ బాగుంటుంది కూరకి ఈ ఎక్కువసేపు వేయించకుండానే వెంటనే మనం మునక్కాడలు వేసేస్తున్నాం ఉప్పు పసుపు అల్లం తురుము వేస్తేనే ఈ కూర రుచిగా ఉంటుంది ఉప్పు మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి మునక్కాడలు ఎక్కువసేపు వేగాలి కాబట్టి ఉల్లిపాయ మునక్కాడ కలిపి వేగితే బాగుంటుందని ఎక్కువసేపు వేయించకుండా వేస్తాం అన్నమాట ఈ కూరకి మూత పెట్టేసి సన్నసగ పెట్టుకుని వండాలండి కొన్ని కూరలు సన్నసగతో వండితేనే కూరలు రుచిగా ఉంటాయి అలాంటి కూరల్లో ఇది ఒకటి అన్నమాట మీరు మీడియం ఫ్లేమ్ సిమ్లోనో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీకు టేస్ట్కి సరిపడా కారం ఒక స్పూన్ కారం ఇలా వేసేసి కారం పచ్చి వాసన పోయే వరకు ఏం చేసి మళ్ళీ మూత పెట్టేసేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి అన్నమాట మొత్తం మీద కూర అంతా సన్నసగ మీద వండితేనే కూర రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం కావాల్సిన నీళ్లు కొంచెంసేపు ఉడకాలి కాబట్టి నీళ్లు మీరు మార్కెట్లో తెచ్చినవి అయితే కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి దొడ్లో మన గార్డెన్లో అయితే తక్కువ నీళ్లు ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత 95% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పాలు పోసి కొబ్బరి పాలతో పాటు ఇప్పుడు ఉడికి ఇంకా రుచిగా ఉంటుంది మునక్కాడ కొబ్బరి పాలలో ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇలా వెంటనే కలిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసేసి కొంచెం గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకుంటే సరిపోద్దండి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి మంచి హెల్దీ కూడా మీకు మునక్క ఆకులో ఎన్ని విటమిన్స్ ఉంటాయో ఈ కాయల్లో కూడా అంతే ఉంటాయి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది.